సోదరీ మణులారా ఆదరించి నా మాట వింటారా ప్రేమించి పెళ్లి చేసుకో నీ మనసంత హాయి నింపుకో ప్రేమించి పెళ్లి చేసుకో నలుడు ప్రేమించి పెళ్ళాడే దమయంతిని వలచి రుక్మిణియే పిలిపించే శ్రీకృష్ణుని తొలుత మనసిచ్చి మనువాడే దుష్యంతుడు పాత వరవళ్ళు దిద్దాలి మీరందరూ ప్రేమించి పెళ్లి చేసుకో నీ మనసంత హాయి నింపుకో ప్రేమించి పెళ్లి చేసుకో మిమ్మల్ని మైమరపించే తేనె చినుకుల చక్కిలిగింత వసంత గీతికల మ్రోత వినకుండా ఉండగలడా ఆంధ్ర శ్రోత ఇది మా యువ గాయకుల ఘనత ఎయిర్టెల్ సప్తస్వరాలకి ఇదే మా ఆహ్వానపు జ్యోత వెల్కమ్ టు ఎయిర్టెల్ సప్తస్వరాలు ఎయిర్టెల్ సప్తస్వరాల్లో ఇది ఫోర్త్ లెవెల్ ఇక నా బ్యాచ్లో మిగిలింది 10 మంది మాత్రమే ఈ 10 మందిలోంచి టాప్ 4 నా బ్యాచ్లోంచి సెలెక్ట్ అయ్యేలోపు మా వాళ్ళందరూ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎన్నో కఠినమైన పరీక్షలు కానీ ఇవాళ మా కంటెస్టెంట్స్ మొహాల్లో నాకు ఒక మంచి కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది మా గాయకుల్లో తప్పుల్ని పట్టినా అది వారి వెన్ను తట్టి వారిని ముందుకు నడిపించడానికే అంటూ ఇచ్చేశారు రసజ్ఞ హృదయం ఆమె పరం సుశ్రుతి మనకిచ్చిన వరం శ్రీమతి ఎస్పి శైలజ గారు అలాగే చైత్రమాస తరుణం ఉగాది పండుగ కార్తీకం వస్తే దీపాల పండుగ ఇది ఒక లైట్ మ్యూజిక్ సాంగ్ అండి నేను ఇంకా ప్లేబ్యాక్ సింగర్ కాకముందు సుమారు 12 ఏళ్ల వయసులో ఈ పాట నేను ఒక సినీ మ్యూజిక్ డైరెక్టర్కి పాడాను అయితే నా జీవితంలో అది ఫస్ట్ టైం ఒక సినీ మ్యూజిక్ డైరెక్టర్కి పాడడం అప్పటికే ఆయన గులాబీ సినిమా ద్వారా ఆంధ్రదేశం అంతా ట్రెండ్ సృష్టించి ఆంధ్ర ఏఆర్ రెహమాన్గా పేరు పొందారు మరి ఇవాళ నేను ఎంతో సంతోషంగా సగౌరవంగా ఇవాళ నుంచి మా ఎయిర్టెల్ సప్తస్వరాల్లో ఈ బ్యాచ్కి జడ్జ్గా వ్యవహరించి మా షోకి ఒక కొత్త వన్నిని చేకూర్చవలసిందిగా కోరుతున్నాను సో లెట్స్ వెల్కమ్ శశిప్రీతం గారు మరి ఇవాళ రౌండ్స్ గురించి మనం చెప్పుకునే ముందు ఇంకో చిన్న మాట మా నార్మల్ కాంపిటీషన్తో పాటు ఇంకో చిన్న కితాబు కూడా ఉందండోయ్ ప్రతి ఎపిసోడ్లోనూ మా సింగర్స్కి ఇచ్చేది అదేమిటంటే స్టెప్సిల్ స్పాన్సర్ చేస్తున్న స్టెప్సిల్ క్లియర్ వాయిస్ ఆఫ్ ది డే మొదటి రౌండ్ రాగా బేస్డ్ రౌండ్ ఈ రౌండ్లో ఒక్కొక్క కంటెస్టెంట్ వచ్చి వారు ఎన్నుకున్న ఆ ఒక రాగం బేస్డ్ సినిమా సాంగ్ ఒకటి పాడి వినిపిస్తారు సెకండ్ రౌండ్లో మా కంటెస్టెంట్స్ ఫాస్ట్ బీట్ వెస్టర్న్ బేస్డ్ సాంగ్స్ వినిపించాల్సి వస్తుంది సో ఇవాళ రౌండ్ ఒక రకంగా వాళ్ళ డయామెట్రికలీ ఆపోజిట్ యాంగిల్స్ని డయామెట్రికలీ వర్సటైల్ యాంగిల్స్ని చూపించబోతోంది మరి ఇవాళ ఫస్ట్ రాబోతున్న పార్టిసిపెంట్ రఘురామ్ ఇవాళ నువ్వు ఏ రాగాన్ని ఎంచుకున్నావు నేను హంసధ్వని రాగం ఎంచుకున్నాను రుద్రవీణ మూవీకి ఇళయరాజా గారు కంపోజ్ చేసిన తరలి రాధా తనే వసంతం అనే సాంగ్ వండర్ఫుల్ సాంగ్ ఆల్ ది బెస్ట్ టు యు థాంక్ యూ తరలి రాధా తనే వసంతం తన దరికి రాణి వనాల కోసం తరలి రాధా తనే వసంతం తన దరికి రాణి వనాల కోసం గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలి రాధ తనే వసంతం తన దరికి రాణి వనాల కోసం Thank you.
పెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా పెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా ప్రతి మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం ఏది సొంతం కోసం పాదను సందేశం వచ్చే గుణమే పోతే ప్రపంచమే శూన్యం తెలియని మనుగడ కద దిశనెరుగని గమనము కద తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాగా అలసాగకుంటే మేఘాల రాగం నిల చేరుకోదా తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం. రఘురామ్, ఈరోజు నాకు నచ్చింది ఏంటంటే మీరు ఫుల్ ఓపెన్ థ్రోట్తో పాడారు, అక్కడక్కడ కొంచెం మిస్ అయిపోయింది అది. ఓవరాల్గా ఓకే, ఇంకొంచెం బ్యాలెన్స్డ్గా పాడొచ్చు మీరు. ఆ వాయిస్ని బ్యాలెన్స్ చేసుకోవటం ఇంకా కొంచెం రావాలి మీకు. హై పిచ్కి వెళ్ళినప్పుడు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శశి ప్రీతం గారు, ప్రాక్టీస్ ఏమైనా ఎక్కువ చేశారా టు పర్ఫామ్ బెటర్ అనే టెన్షన్లో? ఐ థింక్ దానివల్ల కొద్ది వాయిస్ ట్రైన్ అయింది, బట్ అదర్వైజ్ ఇనిషియల్ పల్లవి పాడుతున్నప్పుడు చాలా బాగుండింది. కొద్దిగా అది చరణం వచ్చేటప్పటికి కొద్దిగా దాంట్లో మీ వాయిస్ స్ట్రెయిన్ అయింది, బట్ యువర్ ఎఫర్ట్ వాజ్ గుడ్ అండ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఓకే. థ్యాంక్ యూ. వెరీ వెల్ డన్. సో ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాబోతున్న పార్టిసిపెంట్ ఇవాళ ఎపిసోడ్కి స్పెషల్, ఎందుకంటే ఇవాళ ఎపిసోడ్లో ఉన్న ఓన్లీ ఫీమేల్ కంటెస్టెంట్ ప్రశాంతి. నమస్తే సార్. హాయ్ ప్రశాంతి. హాయ్. ఇవాళ నువ్వు ఎన్నుకున్న రాగం ఏమిటి, ఆ బేస్డ్ సినిమా పాట ఏంటి? ఇవాళ నేను పాడబోతున్న రాగం ఖమాస్ రాగం, ఎందుకే నీకు ఇంత తొందర అనే పాట. ఇది మల్లీశ్వరి చిత్రం నుంచి భానుమతి గారు పాడిన పాట. మీ ఫేవరెట్ భానుమతి గారి పాట, మరో పాట. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎందుకే నీకింత తొందర, ఎందుకే నీకింత తొందర, ఇన్నాళ్ళ చెరసాల ఇరే తీరునే, ఎందుకే నీకింత తొందర. ఓ చిలుక నా చిలుక, ఎందుకే నీకింత తొందరా.
గుడ్ అండ్ థ్యాంక్ యూ. కొద్దిగా అక్కడక్కడ బ్రీత్ కంటిన్యూషన్లో కొద్దిగా నాకు ఐ ఫెల్ట్ ఇట్ కొంచెం సస్టెయిన్స్లో కొద్దిగా మిస్ అయ్యారు. అదర్వైజ్ స్పెషల్ వాయిస్ క్వాలిటీను ఆ పాట మళ్ళీ విన్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ సార్. ప్రశాంతి బాగుంది. అఫ్ కోర్స్ మీ వాయిస్ రిచ్ వాయిస్. కొంచెం శృతి అక్కడక్కడ శృతి ప్రాబ్లం వచ్చింది. తర్వాత కొన్ని గమకాలు నేను చెప్పకముందే మీరే చెప్పేస్తున్నారు. అది బహుశా మీకు భయం వల్ల అనుకుంటాను. మధ్య మధ్యలో మీరు గుటకలు మింగేస్తున్నారు, డ్రై అయిపోతుంది కదా భయం. మీ మంచి వాయిస్ మీది, సో దాన్ని మీరు మీ చేతిలో తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే డెఫినెట్గా మంచి సింగర్ అవుతారు. థ్యాంక్ యూ. Let's welcome Vamshidhar. Vamshi sir, ivallu nu enchukunna raagam emiti, aa raagamlo based cinema paata emiti? Nenu mayamala gaula raagamlo jagadek virudu atiloka sundari chitram nundi Ilayaraja garu compose chesina yamahoni yama yama andam ane paata paadutunna. Super hit song and ikkada kuda hit chese. Thank all you, the best. Thank you sir. యమహోని యమయమాందం చలరేగిందియగదిగతాపం నమహోని జమజమవాటం సుడిరేగిందియడపెడతాళం మోజుల్లోనే నూ యముడంత వాణి మోజుల్లో నీకు మొగుడంటి వాణి అల్లారు ముదుల్లో కాయం విరభూసింది భువంతీతాయం యమహోని యమయమాందం చలరేగిందియగదిగతాపం నమహోని జమజమవాటం సుడిరేగిందియడపెడతాళం. కటుక పెట్టి గజులు పెట్టి గజ కట్టి గుట్టుగా సెంటే కొట్టి బడాళలే వంటికి పెట్టి తెల్లని జీరాగట్టి మల్లెలు జుట్టి గొప్పున పెట్టి గుట్టుగా సెంటే కొట్టి బడాళలే వంటికి పెట్టి చిక్కు చింత పక్కనెట్టి పెట్టు పోత బద్దే చిట్టెంకి చేయి పట్టి నడే కూసే వల్లంగి పెట్టేది మూడే ముళ్ళమ్మీ నువ్వు పుట్టింది నా కోసమమ్మీ ఇక నీ సొగసు నా వయసు మేలుకునే ప్రేమలలో యమహో నీయమ యమ అందం చెలరేగిందియగదిగా తాపం నమహో నీ జమ జమ వాటం వంశీధర్. మధ్యలో మర్చిపోయారు, అదేం పెద్ద తప్పేం కాదు, దానికి మార్కులు ఏం కట్ చేయము మేము. బాగుంది వాయిస్ కూడా, బాగుంది ఇవాళ మీకు, మీ చేతిలో ఉంది. కాకపోతే చిరంజీవి గారు, శ్రీదేవి గారు ఇంత అందమైన పాట, చక్కటి అంటే ఒక శృంగారపరమైన అద్భుతమైన పాట కదా, కొంచెం ఎక్స్ప్రెసివ్గా ఉండొచ్చు ఇంకొంచెం. మీరు కొన్ని చిన్న చిన్న గమకాలు ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న తేడాలు ఉన్నాయి, అవి కూడా అంటే ఫ్యూచర్లో ఇంకా అవి కూడా మేము పట్టించుకుంటాం, డెఫినెట్గా పట్టించుకోవాలి కదా, అందుకని అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని చక్కగా హాయిగా ఉంటాయి. అందరికీ లోపల టెన్షన్లు ఉంటాయి, టెన్షన్స్ లేని మనిషే ఉండడు. దాన్ని ఎంతవరకు మనం మన చెప్పు చేతుల్లోకి తెచ్చుకొని దాన్ని అధిగమిస్తామనేది ఈ స్టేజ్కి ఉండే
ఇంపార్టెన్స్ కదా, జాగ్రత్తగా అది చూసుకోండి మీరు. సరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శశిప్రీతం గారు. కొద్దిగా లో పిచ్లోకి వెళ్ళినప్పుడు వాయిస్ కొద్దిగా ఇంకా అంత కంట్రోల్ రావట్లేదు. సో దానివల్ల ఎక్స్ప్రెషన్ తగ్గుతుంది, దానివల్ల మీరు ఆ నోట్స్ కూడా కరెక్ట్గా పలకలేరు. సో అవన్నీ కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే బెటర్. సరే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇవాల్టి ఎయిర్టెల్ సప్తస్వరాలు ఎపిసోడ్లో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ భరణి. భరణి, నువ్వు తీసుకున్న రాగం ఏమిటి, అండ్ ఆ రాగం మీద బేస్ చేసుకున్న సినిమా పాట ఏంటి? నేను ఎంచుకున్న రాగం శంకరాభరణం. అది కమ్మని కళలకు ఆహ్వానం అనే పాట. చిత్రం ప్రియా ఓ ప్రియా. స్వరపరిచిన వారు కోటి గారు, పాడిన వారు బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కమ్మని కళలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం, పలికిన పాటకి నా ప్రాణం అంకితం అన్నది నా హృదయం. హ్యాపీ కించిన కాలపు ఒడిలో పురి విప్పిన దోస్వర పుష్పం, చిరునవ్వుల వీణలు నేర్పి వినిపించిన దో నవరాగం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం, పలికిన పాటకి నా ప్రాణం అంకితం అన్నది నా హృదయం. హ్యాపీ న్యూ చెలి. విన్నానులే నీవన్న మాట, నా కోసమే వస్తావని పట్టానులే ఓ పూలతోట. అనుక్షణము నిన్ను తడిమే చూపులకి ఎంత సుఖమో, అనుక్షణము నిన్ను పిలిచే పెదవులకి ఎంత మహిమో. ప్రియా 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 ప్రియా, మనసులో ఉన్నది ఓ మాట తెలుపన కమ్మగై పూట. ప్రియా ప్రియా, కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం, పలికిన పాటకి నా ప్రాణం అంకితం అన్నది నా హృదయం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మీరు పాడబోయే పాట ఇందాక చెప్తున్నప్పుడు తడబడ్డారు, సో అప్పుడు టెన్షన్ ఉండింది, కానీ పాడుతున్నప్పుడు టెన్షన్ లేదు. ఈ స్టేజ్ ప్రెజెన్స్ చాలా బాగుంది. పోతే ఐ ఫీల్ ఇంకా వాయిస్ కొద్దిగా ఇంకా అది ఆ కల్చర్ ఇంకా స్టెబిలైజ్ అవ్వలేదు బికాస్ ఆఫ్ మేబీ ఏజ్. ఇప్పుడు కొద్దిగా చేంజింగ్ పీరియడ్లో ఉంటుంది కాబట్టి 17 కదా నీ ఏజ్, 16 ఈ అరౌండ్ 15-16 చేంజ్ అవుతుంది కాబట్టి ఇంకా స్టెబిలిటీ కనపడలేదు. ఎందుకంటే సస్టైన్ నోట్స్లో ల్యాండింగ్ అదంతా కొద్దిగా అక్కడక్కడ శృతి ప్రాబ్లం వచ్చింది. బట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ are good and keep it up. Thank you. Bharani, stage presence naku eppudu nachutundi, chakkaga navvutu enjoy chestu padtavu. Ivvala akkadakkada taalam dappavu, akkada chinna akkada vache phrase lo oka 2 bars koncham oka 2 anukunnaka teeskundam anukuna. Sare, okay. Shruti kuda akkadakkada ends lo sir cheppinatte ends lo koncham problem vachindi, dani meeda concentrate chey, chakka practice chesukondi. Thank you. All the best. Thank you. ఎయిర్టెల్ సప్తస్వరాల్లో ఫస్ట్ రౌండ్లో వస్తున్న ఆఖరి పార్టిసిపెంట్ విజయాదిత్య. విజయ్, ఇవాళ నువ్వు ఎంచుకున్న రాగం ఏమిటి? ఈరోజు నేను ఎంచుకున్న రాగం శుద్ధధన్యాసి. మరి ఆ రాగం బేస్డ్ సినిమా పాట? కొండవీటి దొంగ సినిమా నుంచి
ఇళయరాజా గారు సంగీతం చేసి, వేటూరు గారు రాసి, బాలుగారు చిత్రగారు పాడిన శుభలేఖ రాసుకున్న అనే పాట. వండర్ఫుల్ సాంగ్. ఆల్ ది బెస్ట్ టు యు. థాంక్ యూ. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో, అది నీకు పంపుకున్న అప్పుడే కలలో, పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో, బత్తిడి వలపుల గంధమిస్తా బక్కలలో. శుభలేఖ అందుకున్న కలయో నిజమో, తొలి ముద్దు జాబు రాసా చెలికే ఎప్పుడో, శారద మల్లెల పూల చల్లి వెన్నెల నవ్వులలో, శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో, అది నీకు పంపుకున్న అప్పుడే కలలో. చైత్రమాసమొచ్చేనేమో చిత్రమైన ప్రేమకి, కోయిలమ్మ కూసెనేమో గొంతునిచ్చి కొమ్మకి, మత్తుగాలి వీచనేమో మాయదారి చూపుకి, మల్లె మబ్బులాడనేమో బాలనీల వేణికి, మెచ్చి మెచ్చి చూడసాగే కుచ్చే కన్నులు, కుచ్చి కుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు. అంతేలే కథంతేలే అదంతేలే, శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో, అది మీకు పంపుకున్న అప్పుడే కలలో. శారద మల్లెల పూల చల్లి వెన్నెల నవ్వులలో, శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో, ఎందుకు ఇవాళ అక్కడక్కడ కొంచెం శృతి అటు ఇటు అయింది? హై పిచ్ ఎక్కువైందా మీకేమన్నా? మేము ఇందు చూసుకునే ఉంటారు కదా, అన్ని చెక్ చేసుకున్నాకే కదా ఇలా అయితే బాగుంటుందని పాడు ఉంటారు కదా. కొంచెం అది కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, డెఫినెట్గా చేయాలి. మంచి వాయిస్ మీది, బాగుంది. ఆల్ ది బెస్ట్. ఒక హాయ్ ఆ పాటలో ఉన్నది, అంటే శుభలేఖ రాసుకుంటున్నప్పుడు అన్నది చాలా దగ్గరగా. యూ ట్రై టు ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ యువర్ సాంగ్. ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ యువర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. సో హ్యాపీ హ్యాపీ అంతా హ్యాపీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎయిర్టెల్ సప్తస్వరాల్లో ఇవాళ ఈ ఎపిసోడ్లో ఫస్ట్ రౌండ్ ఇక్కడితో ముగిసింది. ఇప్పుడు మా సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అవబోతున్నాం. ఈ సెకండ్ రౌండ్ గురించి మీకు ఆల్రెడీ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈ సెకండ్ రౌండ్లో మా కంటెస్టెంట్స్ అందరూ వెస్టర్న్ బేస్డ్ ఫాస్ట్ బీట్ సాంగ్స్ పాడాల్సి ఉంటుంది. మరి ఫస్ట్ వస్తున్న పార్టిసిపెంట్ రఘురామ్. మరి ఇవాళ ఈ రౌండ్లో ఏం పాడుతున్నారు? నేను వాసు అనే మూవీ నుంచి హారిస్ జయరాజ్ సార్ కంపోజ్ చేసి కేకే గారు ఆలపించిన పాటకు ప్రాణం పల్లవి అయితే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పాటకు ప్రాణం పల్లవి అయితే, ఓ పల్లవి అయితే, సై మమ సకాయ, సై మమ సకాయ. పాటకు ప్రాణం పల్లవి అయితే, ఓ పల్లవి అయితే, ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా, ఓ ప్రేయసి కాదా. వా వాహమా ఎవరేమనుకున్నా వినది ప్రేమ, వా వాహమా ఎదురేమవుతున్నా కనది ప్రేమ, వా వాహమా ఎదురే రాకున్నా వినది ప్రేమ, వా వాహమా ఎదురేమవుతున్నా వినది ప్రేమ. ఓ చెరి సఖి ప్రియా, యూ లవ్ మీ నౌ ఫోరెవర్ అండ్ నెవర్ ప్రియా. నన్నే పాటకు ప్రాణం పల్లవి అయితే, మమ సై మమ సాయే, స స స
పదే పదే పరాకులే నీ ఆశలు నీ ధ్యాసలు చిగురించగా అదే అదే దాయలే ప్రేమించే మనసుందే ప్రేమంటే తెలుసందే అది ప్రేమించిందో ఏమో నిన్నే ఐ లవ్ యూ అంటుందే నువ్వంటే ఎంతో ఇష్టం నువ్వంటే చాలా ఇష్టం ఇన్నాళ్ళు నాలో నాకే తెలియని ఆనందాల ప్రేమే పాటకు ప్రాణం పల్లవి అయితే ఓ పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేయసి కాదా ఓ ప్రేయసి కాదా బా బహమా ఎదురేమవుతున్న వినది ప్రేమ బా బహమా ఎదురే రాకున్న కనది ప్రేమ ఓ చెది సఖి ప్రియా యూ లవ్ మీ నౌ ఫర్ఎవర్ అండ్ నెవర్ ప్రియా నన్నే పాటకు ప్రాణం పల్లవి అయితే ఓ పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేసి కాదా ఓ ప్రేసి కాదా వెల్ డన్ ఓన్లీ థింగ్ దట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ కొద్దిగా ఓవర్ స్ట్రెస్ అవ్వడం వల్ల యు ఆర్ లూజింగ్ అవుట్ లాట్ ఆఫ్ నోట్స్ శృతిని కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు బికాజ్ ఆఫ్ యువర్ పవర్ సింగింగ్ సో అది కూడా ఉంటే ఇట్స్ డెఫినెట్లీ ఇట్ బి మచ్ బెటర్ ఫర్ యూ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది మన వాయిస్లో మన లోట్లేంటి అందరికీ కంగుమ్ అనే బ్రహ్మాండమైన వాయిస్ ఎలా పడితే అలా మలుచుకునే వాయిస్ ఎవరికీ ఉండదు మనలో ఉండే తప్పులేమిటో తెలుసుకుంటే వాటిని ఎంతవరకు మనం కవర్ చేసుకోవచ్చు 80% కవర్ చేసుకోవచ్చు కొన్ని ఇంకా మన చేతిలో లేకపోవచ్చు అదే ప్రాక్టీస్ అదే చెప్తుంది మనకి మనం చేయగా 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 అదే మనకు నేర్పిస్తుంది ఇదిగో నీకు ఇది ప్రాబ్లం అని అనమాట సో అది చెయ్యండి మీకు మీరు ఇవాళ ఎక్కువ ఫోర్స్ ఉపయోగించేటప్పటికీ కొంచెం శృతి మీకు అటు ఇటు అయింది అదర్వైజ్ మీది మంచి వాయిస్ మీ ఫీల్ బాగుంది ఈ పాటలో సో అది మటుకు దాని మీద దృష్టి పెట్టండి మీరు శృతి మీద వెరీ వెల్ డన్ థ్యాంక్ యూ వండర్ఫుల్ థ్యాంక్ యూ నౌ లెట్స్ వెల్కమ్ ప్రశాంతి మా అందరి మీద ఒత్తిడి తీయడానికి ఏం పాట పాడుతున్నారు ఇప్పుడు గజనీ సినిమా నుంచి రహతుల రహతుల అనుపమ గారు పాడారు ఇది మ్యూజిక్ డైరెక్షన్ హరీష్ జయరాజ్ గారు ఆల్ ది బెస్ట్ టు యు థ్యాంక్ యూ రహతుల రహతుల రసగుల వల్ల నా తలుపులు తలుపులు తెరవర ఇల్ల విరిగిన మనసుని అతికించేస్తా అరదడి పొడి వయసుని ఉడికించేస్తా నన నై నన హై నన నై నన హై నన నై నై నైన నన నై నన హై నన నై నన హై నన నై నై నైన తీయ వలపుల బలపుల కవితను కవితను చదువు చదువు గురువా యద కదలను కదలను తెలిపెద తెలిపెద మరల మరల వినర మెరుపుల్లి ఒలికిస్తా చూడు తడుకుల్లి చిలికిస్తాడు తడిమి ఒడితడిమి చూపే విసిరి ఆడించేస్తా కథ గడి ఓ రహతుల రహతుల రసగుల వల్ల నా తలుపులు తలుపుల తెరవర ఇల్ల విరిగిన మనసుని అతికించేస్తా అరతడి పొడి వయసుని ఉడికించేస్తా వేయని మారువేషం ఊరంతా పొంగిపోదా నా పాటే పాడుకోవే చలి వేగం బెడదేలే మౌనము నీలిమేఘం మోహము నీలింగం ఆనం అరుణవర్ణం కసి వయసుకి దాసోహం వయసుకి దాసోహం ఒత్తిడి మీ మీద పెట్టినారా మా మీద పెట్టారా ఇప్పుడు జడ్జెస్ చెప్తారు శైలజ గారు ప్రశాంతి గారు ఎందుకే నీకు ఇంత తొందరకి ఈ పాటకి చాలా తేడా అది మీకు తెలుసు నీ ఎవరు చెప్పక్కర్లేదు కదా అది ఎంత లబ్జుగా జాలుగా ఉన్నట్టుగా పాడతామో ఈ పాటలో అంత పట్టు కావాలి లా అంటుంది అమ్మాయి కదా
అనుపమ ఎక్స్ట్రాడినరీగా పాడింది పాట. రఘురామ్ గారు పాడినప్పుడు ఒక త్రో ఉంది, అది తగ్గించుకోమన్నా, కానీ మీకు ఆ త్రో కావాలి ఈ పాటలు. ఇక్కడ మటుకు మీరు ప్రశాంతి గారు మీరు కర్ణాటక మ్యూజిక్ మర్చిపోయి ఈ పాటలోకి మీరు పరకాయ ప్రవేశం చేసేయాలి. తెలుస్తుంది కదా మీకు, అది తెలుస్తుంది. సో ఒకవేళ మనం అలాంటివి చెయ్యలేకపోతే మన వాయిస్కి తగినట్టు కొంచెం ఫాస్ట్ సాంగ్స్ ఏది సూటబుల్గా ఉంటుందో అది ఎంచుకోవాలి. అన్ని పాటలు పాడగలగాలి. థ్యాంక్ యూ. చాలా డిసప్పాయింట్ చేశారు. ఐ ఎక్స్పెక్టెడ్ మోర్ బెటర్ పర్ఫార్మెన్స్. అండ్ ఆవిడ చెప్పినట్టు ఒకటేమో పవర్, ఆ స్ట్రెకెటో మోడ్ ఏదైతే అవసరం ఉందో మనకి పాట పాడుతున్నప్పుడు, అదొకటి మిస్ అయ్యింది. అది కాకుండా ఇంకోటి ఏంటంటే లిరిక్లు మర్చిపోయారు. అఫ్కోర్స్ దట్ ఈస్ నాట్ మేజర్ ఇష్యూ కాదు, బట్ ఏమవుతుందంటే ఇవన్నీ ఏం చేస్తారంటే ఒకటి లిరిక్ మీరు మిస్ అయిన వెంటనే మీరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతున్నాయి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పడిపోవడం వల్ల నెక్స్ట్ మీరు శృతి కూడా తప్పుతున్నారు, మళ్ళీ ఈ లయ కూడా తప్పింది 2-3 సార్లు. సో దీనివల్ల అంటే చైన్ రియాక్షన్ అనమాట. ఒక తప్పు నుంచి ఇంకోటి 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 టోటల్గా మీ పర్ఫార్మెన్స్ లెవెల్ అంతా కూడా ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తే అని నేను చెప్పను, బట్ నాట్ ఇట్ ఆల్ రీచింగ్. ఆల్ ది బెస్ట్. జడ్జెస్ కామెంట్స్ మాత్రం కేవలం పాజిటివ్గానే తీసుకుంటూ, సో వాళ్ళు చెప్పిన తప్పకుండా దృష్టిలో పెట్టుకుని ఉందిలే మంచి కాలం ముందు ముందున అనుకుంటూ వెళ్ళండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. లెట్స్ వెల్కమ్ వంశీధర్. వంశీ జామ్, ఏ పాట? నేను ఘర్షణ చిత్రం నుండి చెలియ చెలియ కేకే గారు పాడింది పాట. చెలియ 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్న కనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్న జీవ వ్యవసాయ ఓమవసీయ జీవ వ్యవసాయ చిగురు ఎదలో చితిగా మారినది విరహ జ్వాలే సెగలు రేపినది మంచు కురిసింది చిలిపిని ఊహలో కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కానుకని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా చెలియ 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్న తనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్నా 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 తెలుసుకోవే స్వాతి చినుకై తరలి రావే నీజతే లేనిదే నరకమే ఈ లోకం జాలినాపై కలగదేమే జాడైనా తెలియదేమే ప్రతిక్షణం మనసిలా వెదికెనే నీ కోసం ఎందుకమ్మా నీకి మౌనం తెలిసి కూడా ఇంకా దూరం పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా శశిప్రీతం గారు. అట్ లాస్ట్ వర్షాలు పడ్డాయన్న ఫీలింగ్ వచ్చింది. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఎ గుడ్ సాంగ్ అండ్ బాగా పడాడు. థ్యాంక్ యూ సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నోట్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా రీచ్ అయ్యాడు అండ్ కాన్ఫిడెన్స్ బాగుంది అండ్ తను పాడుతున్న హీ ఓన్ ద సాంగ్, దట్స్ ద బెస్ట్ థింగ్. అండ్
చెప్పాలి అంటే దేర్ ఓన్లీ వన్ థింగ్ ఐ కెన్ టెల్ అబౌట్ యూ. యాక్చువల్గా చాలా బాగా పడారు. ఐ డోంట్ వాంట్ ఐ మీన్ సే దట్ బట్ దిస్ ఈజ్ ఓన్లీ వన్ యాడెడ్ థింగ్ ఏంటంటే ఇంకొంచెం ఎక్స్ప్రెషన్ ఫీల్ వచ్చిండుంటే పాటలో అక్కడక్కడ కొన్ని సాఫ్ట్గా ఏవైతే ఉన్నాయో ఆ నోట్స్ అవి కూడా పాడుంటే ఐ థింక్ చాలా బాగుంది పర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నేనైతే ఏం గమనించానంటే బేస్ వచ్చి ఆ నోట్స్ వచ్చినప్పుడు ఇందాక ఆయన మీకు చెప్పారు కదా అది కరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకొని అవి పాడతారా లేదా దాన్ని అప్లై చేస్తారా లేదా అనుకున్నాను. బాగా పాడారు మీ ఇద్దరం కూడా. ఫుల్లీ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ. చాలా బాగుంది మీ ఎస్పెషల్లీ ఈ పాట పర్ఫార్మెన్స్ బాగుంది. కీప్ ఇట్ అప్. ఇలాగే ఇంకా 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 పెరుగుతూ పోవాలి మీరు నెక్స్ట్ రౌండ్స్లో కూడా చక్కగా మీరు చెప్పినవన్నీ ఆచరిస్తుంటే మాకు హ్యాపీ మీకు మంచిది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. సెకండ్ రౌండ్లో వస్తుంది నెక్స్ట్ పార్టిసిపెంట్. స్మాల్ ప్యాకేజ్ కాదు, మీడియం ప్యాకేజ్, బిగ్ వాయిస్ భరణి. భరణి ఏ పాట పాడుతున్నావు? నేను జగడ మూవీలోంచి పుల్లట్లేసే పుల్లమ్మ అనే పాట పాడుతున్నాను. దాన్ని కంపోజ్ చేసిన వారు దేవిశ్రీ ప్రసాద్ గారు, పాడిన వారు రంజిత్ గారు. ఓకే, సో మేము అందరం ఎవ్రీబడి రాక్ యువర్ బాడీకి రెడీ అయిపోవాలన్నమాట. ఆల్ ది బెస్ట్. ఏ పుల్లట్లేసే పుల్లమ్మో, పెసరట్లేసే పెద్దమ్మో, బొబ్బట్లేసే బుల్లమ్మో, రెండమ్మో ఏ కొబ్బరికాయ కొట్టండో, కుంకుమ బొట్లే పెట్టండో, అన్నపు దిష్టే తీయండో, రెండమ్మో ఏ పుల్లట్లేసే పుల్లమ్మో, పెసరట్లేసే పెద్దమ్మో, బొబ్బట్లేసే బుల్లమ్మో, రెండమ్మో ఏ కొబ్బరికాయ కొట్టండో, కుంకుమ బొట్లే పెట్టండో, అన్నపు దిష్టే తీయండో, రెండమ్మో ఏ తొంగి చూసే తొంగి చూసే ఊరు వాడ వంగి వంగి తొంగి చూసే ఏ రంగు పూసే రంగు పూసే ఊరగాడు పొంగి పొంగి రంగు పూసే ఏ మళ్ళీ వాడ ఆడది అయితే మొగుడిని నేనేలే. Everybody, 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 rock your body. Chusukora sinu gaadi bedi. ఎందుకు పుట్టెందుకు జనాలలో వెదురు బిర్యానీ రా మనకు ఏ పుట్టెందుకు తినేందుకు జనాలలో వదురు తెలుసురా మనకు ఏ దండలేసే దండలేసే మండలేసి కొట్టినోళ్ళు దండలేసే ఏ దండమెట్టే దండమెట్టే దండకాలు తిట్టినోళ్ళు దండమెట్టే Everybody, 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 rock your body. Chusukora sinu gaadi bedi. Sainita gar. Bharani, energy bondi, sharga unno stage meeda. Thank you. Ta bondi, Shruti, koncha chusukovali. స్టార్టింగ్ కొంచెం ఫ్లాట్గా అనిపించింది కదా, దాని మీద నువ్వు బాగా దృష్టి సారించు. వెల్, నాకు అనిపించింది ఏంటంటే మీరు చేసిన సాంగ్ సెలెక్షన్ బాగుంది మీ వాయిస్కి. థ్యాంక్ యూ సార్. సో మీరేం పాడగలరు, మీరు దేంట్లో హుషారుగా ఉంటారో ఐ థింక్ యూ కుడ్ జడ్జ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యూ చూస్ ద రైట్ సాంగ్ అండ్ కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా నువ్వు నాకు రాక్ అనేది చక్కగా నచ్చింది. యూ మేడ్ దట్ స్పెషల్ ఎఫర్ట్. నార్మల్గా అందరూ గొంతు మారుతున్నప్పుడు ఎందుకు వచ్చిన గొడవలే అనుకుంటారు. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. మరి ఇవాళ ఈ ఎపిసోడ్లో రెండో రౌండ్లో మరొక్కసారి రాబోతున్న ఇవాళ లాస్ట్ పార్టిసిపెంట్ విజయ్ ఆదిత్య. విజయ్ ఏ పాట పాడుతున్నారు? గులాబీ మూవీ నుంచి మేఘాలలో తెలిపోమన్నది. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. మేఘాలలో
తేలిపమ్మన్నది తుఫానుల రేగిపమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మది కొట్టుకుంది హీట్ ఇన్ మై థాట్ వెంత వాడి చుట్టుకుంది ఓ మై గాడ్ ఏ వీటింత కొత్తగున్నది హే బీట్ ఇన్ మై హార్ట్ ఎందు కిట్ట కొట్టుకుంది హీట్ ఇన్ మై థాట్ వెంత వాడి చుట్టుకుంది ఓ మై గాడ్ ఏ వీటింత కొత్తగున్నది ఆనందాలు ఆలాపిస్తూ ఉంటే స్వాగతాల సంగీతాలు పాడదా నెమలి తీరుగా మనసు కల్ కల్ కల్లు మలి ఆకాశాలే హద్దు పావురాయి పపైకి ఆగే మాటే వద్దు అందమైన అలలకే మారదా వరద జోరుగా మనసు చల్ చల్ చల్లు మని కళ్ళు వీడు అసలకు నమః ఇష్టమైన అలజడిగి బీట్ ఇన్ మై హార్ట్ ఎందు కిట్ట కొట్టుకుంది హీట్ ఇన్ మై థాట్ వెంత వాడి చుట్టుకుంది ఓ మై గాడ్ ఏవి చింత కొత్తగున్నది బీట్ ఇన్ మై హార్ట్ బీట్ ఇన్ మై థాట్ వెల్ ఇది నా కాంపోజిషన్ కనుక నేను క్రిటికల్గానే చెప్తాను కానీ అది పక్కన పెడితే మామూలుగా మన కాంపిటీషన్స్లో ఈ స్కేల్ చేంజ్ రౌండ్ ఇలాంటివన్నీ వస్తుండేవి అలాంటిది మీరు వేరే స్కేల్ చేంజ్ రౌండ్ అవసరం లేకుండా ఈ కాంపోజిషన్లోనే స్కేల్ చేంజ్ అనేది ఉంది అంటే మనకి పల్లవి నుంచి చరణంకి వెళ్ళి చరణం నుంచి మళ్ళీ పల్లవికి వచ్చినప్పుడు దిస్ టూ నోట్స్ విచ్ విల్ గో డౌన్ సో అది వెళ్ళినప్పుడు యువర్ అది ఇమీడియట్గా స్కేల్స్కి అడ్జస్ట్ అవ్వడం ఒకటి ఫస్ట్ లైట్లీ going off but otherwise it's fine sainaj gar oka kotta paata motta modati sariga stage meeda paadetappudu bhayam manalni definitely ga dominate chestundi bhayam manalni dominate cheyaka mundare manam danni dominate cheyali ante aa paata meeda confidence techukovali manam daniki vipreetanga sadhana avasaram adi mattuku meeru definitely ga cheyandi andarki prathi okkariki vartistundi idi okay aa vishayallo meeru koncham jagratha vahinchandi so all the best well done thank you ఇంతటితో ఎయిర్టెల్ సప్తస్వరాల్లో నా బ్యాచ్లోని ఫస్ట్ ఐదుగురితో రెండు రౌండ్స్ ముగిశాయి. మరి ఈ రెండు రౌండ్స్ బేసిస్గా చేసుకుని మా జడ్జెస్ ఇచ్చే ఫలితాలు తెలుసుకునే ముందు లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్. Welcome back to the only rocking musical talent show on Telugu Television, Airtel Saptaswaralu. Idigondi, ivalti pariksha phalithalu. Ee judgment cheppe mundu inko chinna judgment cheppali. Ivalti Stepsil's clear voice of the day. Ye gunthuku vachindo maa judges nirnayincharu. Aa clear voice ivalti evarante Vamsidhar. Congrats. Vamsidhar. ఇవాళ ఈ ఎపిసోడ్కి క్లియర్ వాయిస్ ఆఫ్ ద డే కితాబ్ని అయితే పొందేశాడు. మరి అసలు సంగతి అసలు నెక్స్ట్ లెవెల్కి తను వెళుతున్నాడు లేదో తెలుసుకోవాలని తనతో పాటు మిగతా నలుగురికి కూడా ముఖ్యంగా ప్రశాంత్ గారికి చాలా టెన్షన్గా ఉంది. మీ ఐదుగురిలోంచి ఈ నాలుగు లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ ఫిఫ్త్ లెవెల్కి వెళ్ళబోతున్న మొదటి పేరు ప్రశాంతి. విజయ్ ఆదిత్య, రఘురామ్,
And Vamshidhar, you have made it to the next round. Congrats. Bharani, please come on to the stage. ఇంతవరకు నీ గానామృతాన్ని మాకు పంచినందుకు, నీ ఎనర్జీని మా షోకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మా జడ్జెస్ చెప్పే చిన్న టిడ్బిట్స్, సార్, మ్యామ్, మీ ఇద్దరు కూడా, ముందర సార్తో మొదలెడతాను నేను. సశిప్రీతం గారు, మీరు ఈ ఏజ్లో ఉండే వాళ్ళకి ముఖ్యంగా ఇచ్చే టిప్ ఏమన్నా ఉందా? భరణి, మేమేం చెప్పినా ఇప్పుడు నీకు అది బాధ పెడుతుంది. మేమందరం చెప్తున్నది ఏంటంటే ప్రాక్టీస్. అండ్ ఇప్పుడు నీ వాయిస్ చేంజ్ అవుతుంది కాబట్టి ఆ కరెక్ట్ ఆ చేంజ్ అయ్యాక నీ స్ట్రెంగ్త్ ఏంటి, నీ వాయిస్లో ఎలాంటి పాటలకు నీ సూట్ అవుతాయి అనేది నువ్వు చూస్ చేసుకుని అది కంటిన్యూ చేస్తే డెఫినెట్గా యూ హ్యావ్ ఎ వెరీ ప్రాస్పరస్ ఫ్యూచర్, వెరీ ప్రామిసింగ్ వాయిస్. ఆల్ ది బెస్ట్.